తపాంతర దేవాలయం, రాజు యేసుక్రీస్తు ఆలయం, రూపాంతర దేవాలయం, రాజు యేసుక్రీస్తు ఆలయం, రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం, రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రభు యొక్క మహాకృపలో ఈ సంవత్సరాంతపు దినాలలో మనల్ని చేర్చి క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన వేడుకను జరిపించుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన జీవితాల్లో క్రిస్మస్ అనేది చాలా సంతోషకరమైన సంఘటన. క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని చేత ఈ భూమి మీదకి నరావతారిగా రావడం అనేది మనం జ్ఞాపకం చేసుకుని, మరి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతి ఆరాధన జరిగిస్తున్నాం. మరి మరొకసారి మన జీవితాల్లో క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి, ఈ క్రిస్మస్ వేడుకలు బట్టి దేవునికి వందనాలు. క్రిస్మస్ అని అనగానే మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. వాటిలో ప్రత్యేకించి ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు గొల్లలు, జ్ఞానులు, మరియా, యేసేపు ప్రవచనాలు ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. ఈ దినాన నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. అదేమంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి నుంచి కొన్ని వచనాల్లో క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ జన్మించిన సమయంలో సృష్టిలో జరిగిన ఒక క్రియ, లేకపోతే ఒక సంఘటన, అదేంటంటే నక్షత్రం ఉదయించింది అని వ్రాయబడింది. అది తూర్పు దేశానికి సంబంధించిన జ్ఞానులు దానిని గమనించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. వారు ఆ లేఖనాన్ని గమనించి క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన జన్మానికి సంబంధించిన విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆ నక్షత్రములో వారి యొక్క విశ్వాసము, లేకపోతే వాళ్ళు కనుగొన్న విధానాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేక ఒక రాజు పుట్టాడు అనే ఆలోచనతో వాళ్ళు ఆ చోట నుంచి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. ఈ బయలుదేరిన ఈ యొక్క జ్ఞానులు గమనించినప్పుడు నక్షత్రం గురించి మనం ఆలోచన చేస్తే ఆ నక్షత్రం వాళ్ళని నడిపించినట్టుగా లేఖనాలు వ్రాయబడింది. ఈ దినాల్లో చాలా చోట్ల మన యొక్క దేవాలయాల మీద, మన యొక్క ఇళ్ల దగ్గర, క్రైస్తవులు ఇళ్ళ దగ్గర ప్రత్యేక క్రిస్మస్ టైంలో మనం ఒక నక్షత్రాన్ని మన ఇంటికి ఒక అలంకార ప్రాయంగా మనం చేసుకుంటున్నాం. మార్కెట్లో కూడా చాలా చోట్ల ఈ నక్షత్రాలను మార్కెట్ వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు కూడా క్రిస్మస్ సీజన్లో వాళ్ళు పెడుతున్నారు. నక్షత్రము అని చూడగానే మనం అది క్రీస్తు ప్రభు యొక్క జన్మానికి సంబంధించిందిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే సమయంలో ఈ క్రిస్మస్ సీజన్లో ఒకవేళ కొత్తగా ఏదైనా ఊరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఇంటికి ఐడెంటిఫై చేయాలంటే స్టార్ చూసిన వెంటనే అది క్రిస్టియన్స్ హౌస్ అని కూడా, అది క్రైస్తవ ఇల్లు అని కూడా గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. మరి నక్షత్రము గమనించినప్పుడు ఆ నక్షత్రం ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా వాళ్ళు చూశారు. చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ అందుట్లో ఒక్క నక్షత్రం మాత్రమే వాళ్ళని ఆకర్షించుకుంది. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని యొక్క సృష్టిలో ఉన్న ప్రతి భాగము కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. 19వ సంకీర్తనలో మనం చూస్తాం, ఆ కీర్తనలో ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయని రాయబడింది. అంటే దేవుని యొక్క మహిమను వివరించడంలో దేవుని నోటి మాట చేత సృష్టించబడిన ప్రతి సృష్టి కూడా దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ దేవుని చిత్తానుకూలంగా అది గమనిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క జ్ఞానులు దేవుని యొక్క ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకు మాట అన్నారు, హేరు దగ్గరికి వెళ్ళి మేము ఆయన నక్షత్రాన్ని చూసాము అని అన్నారు. దేవుని యొక్క నక్షత్రముగా అది వాళ్ళు గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని చూసాం కనుక ఇక్కడికి మీ దగ్గరికి రావడానికి అది కారణమైంది అని అన్నారు. ఆయన నక్షత్రముగా వాళ్ళు దానిని గుర్తించగలిగారు. మరి ఎంతో కాలం నుంచి క్రైస్తవులుగా తొలబడుతున్న మనము, దేవుని ఉద్దేశాలను ఎరిగిన మనము, దేవుని చిత్తానుకూలంగా జీవించే మనము,
లోకము చేత ఏ రీతిగా మనం ఆకర్షించబడగలుగుతున్నాం, ఎంతమందికి మనము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క ఏర్పాటులో ఉండడానికి ఎంతవరకు మనం సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, లేకపోతే ఆ నక్షత్రంలాగా ఎంతమందిని మన వైపు త్రిప్పుకోగలుగుతున్నాం దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, లేక దేవుని యొక్క ఉద్దేశాలను మన జీవితాల ద్వారా నెరవేర్చడానికి మనం ప్రయత్నించినప్పుడు మరి దేవుని ఉద్దేశాలు ఏ రీతిగా నెరవేర్చగలుగుతున్నాం ఒకసారి మనం గమనించుకుందాం. ఈ యొక్క మాటలను గమనించినప్పుడు వాటిలో మూడు విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది అదేమంటే, ఈ నక్షత్రము క్రీస్తు కొరకు ప్రకాశించింది, దేవుని యొక్క ఉద్దేశము ప్రకారం అది వచ్చింది. ఆ వచ్చిన ఆ నక్షత్రాన్ని ఆ ప్రజలు, లేకపోతే ప్రత్యేకించి జ్ఞానులు వాళ్ళు గమనించారు. అది ఒక ప్రకాశవంతమైన రీతిలో ఉండడం ద్వారా, మీకు చాలా నక్షత్రాలు ఉన్నాయి కానీ ఆ నక్షత్రాలన్నింటికన్నా ఇది మిక్కిలి ప్రకాశవంతంగా కనబడడం ద్వారా వాళ్ళు దానిని గుర్తించగలిగారు. అదే సమయంలో దేవునిని ఎరగని ప్రజలు, ఈ యొక్క జ్ఞానులు, వాళ్ళు గమనించి వాళ్ళ శాస్త్రాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక మహారాజు మహావ్యక్తి పుట్టి ఉంటాడు అని అనుకుంటున్నారు. అనుకున్న సమయంలో ఆ నక్షత్రము కదలడం వాళ్ళు గమనించారు. అది గమనించి ఇది కదులుతుంటే సో వాళ్ళకి ఇది ఇది మనల్ని గైడ్ చేస్తుంది, నడిపిస్తుంది, మరి దారి చూపిస్తుంది అని అనుకుని ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. మరి క్రైస్తవులుగా నేటి దినాన పిలువబడుతున్న మనము, లేక క్రీస్తు వారము అని చెప్పుకునే మనము, క్రీస్తు ప్రభు యొక్క బిడలుగా పిలువబడుతున్న మనము, లోకము చేత ఎంతమంది చేత మనము గుర్తించబడగలుగుతున్నాం దేవుని యొక్క జనాంగముగా, లేక దేవునికి ప్రజలుగా, క్రైస్తవులుగా, మన వ్యక్తిగత జీవితం ద్వారా లేక మన విశ్వాస జీవితం ద్వారా ఏ రీతిగా మన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రజలకు ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. క్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు చెప్పడంలో మీరు వెలుగై ఉన్నారు అని అన్నాడు తప్ప వెలుగై ఉండాలి అని అనలే. అంటే వెలుగుగా ఉండాలంటే ఒక లైట్ ఉందంటే ఆ లైట్ వెలిగిస్తుంది అది, కానీ అలా స్విచ్ ఆన్ చేస్తేనే అది వెలుగుతుంది, లేకపోతే వెలుగదు. అలాగే మనం కూడా దేవుని యొక్క బిడలుగా పిలువబడుతున్నప్పుడు వెలుగై ఉన్నాము అని అంటున్నాడు దేవుడు, వెలుగై ఉన్నారు అని ట్రస్ట్ చేస్తున్నాడు. సో మన ద్వారా లోకానికి వెలుగు చూపించాలి, వెలుగు చూపించడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. సో దేవుని యొక్క ఉద్దేశంలో మనం లోకానికి వెలుగై ఉన్నాము అది మనం ఖచ్చితంగా జ్ఞాపించు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అనుకున్నప్పుడు ఆ వెలుగు సంబంధమైన జీవితము జీవించడానికి ప్రయత్నిస్తాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం గమనిస్తే లోతు గురించి వ్రాయబడింది. సుదమ గుమర్రా పట్టణాల్లో లోతు అక్కడ జీవిస్తున్న కాలంలో ఆ ప్రజల యొక్క జీవితాలను గమనించినప్పుడు ప్రతిరోజు కూడా లోతు వారి విషయంలో నొచ్చుకున్నాడని రాయబడింది. అంటే ఆ ప్రజలు చేస్తున్న పాపాన్ని తను చూసి నీతిమంతుడైన లోతు అనే మాట అక్కడ వ్రాయబడింది. మరి మనము ఏ రీతిగా దేవుని యొక్క నీతిని ప్రకాశింపచేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం, ఏ రీతిగా దేవుని ఉద్దేశాలను మనం చూపడానికి ప్రయత్నిస్తున్నాం, దేవుని యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా మనం చూపగలిగితే మన జీవితాలు మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు 14-16 వచనాలు మనం గమనించినప్పుడు, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి, అట్టి జన్ముల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అని అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తు ప్రభు కొరకు ప్రకాశించాలి అన్న మాట దైవలేఖనము మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది. అంటే మన అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మీరు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు పౌలు. ఈ ఫిలిప్పి పత్రికలో మీరు ఈ లోకములో జ్యోతుల వలె మీరు ఉన్నారు అంటున్నాడు. చీకటిలో మనకు ఒక టార్చ్ కావాలి, ఆ టార్చ్ మనల్ని ప్రయాణానికి మంచి మార్గంగా మనకు చూపిస్తుంది. అదే రీతిగా ఈ పాపభూషితమైన ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము
ఏ రీతిగా వాడికి లోకానికి వెలుగుగా ఉంటున్నాం, ఏ రీతిగా వెలుగు సంబంధులుగా మనం ఉంటున్నాం, అది మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఈ క్రిస్మస్ సీజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రీస్తు ప్రభుకి జన్మదిన వేడుకను జరిపించుకుంటున్నాం. మనము ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాం. మీరు కేవలము ఆయన ఒక్కడే వెలుగై ఉంటే మరి మనమేమై ఉన్నాం? మనం కూడా వెలుగై ఉన్నాము అని దేవుడు చెప్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ భూమి మీద నిలబడ్డాం కనుక మనం కూడా దేవుని యొక్క వెలుగును ఈ లోకంలో చూపడానికి దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఉండగలిగితే, దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు లోకములో క్రీస్తు ప్రభువును మనం చూపడానికి ప్రయత్నించాలి. అది మన వ్యక్తిగత జీవితంలోను, మన కుటుంబ జీవితంలోను, మనం ఏ చోట ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఏ ఉద్యోగం చేస్తున్నామో, లేక ఏ చోట పని చేస్తున్నామో, ఆ పని చేస్తున్న చోట ఖచ్చితంగా మన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ వెలుగును లోకంలో మనం చూపాలి, అలా చూపాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది మనం గమనించినప్పుడు, క్రీస్తు ప్రభు కొరకు మనం స్థిరపడి ఉండాలి అని అంటున్నాడు. దేవుని యొక్క కొరకు మనం స్థిరంగా ఉండాలి, మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు స్థిరంగా ఉండాలి అని అంటే, ఈ యొక్క నక్షత్రము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ అది తనకు అప్పచెప్పబడిన పని విషయంలో నమ్మకత్వాన్ని చూపించింది. అదేమంటే దానికి ఒక ఖచ్చితమైన గురి ఉంది ఆ నక్షత్రానికి. ఆ గురి ఏమంటే జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువు ఉన్న చోటకు నడిపించడం. దానికి అప్పచెప్ప పని అదే. అదే రీతిగా మనకు కూడా దేవుడు ఒక పనిని, ఒక బాధ్యతను మనకు అప్పచెప్పాడు. మనం అప్పచెప్పబడిన బాధ్యత ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 9వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ 8-9 వచనాల్లో ఆ లింక్ అయి ఉన్నాయి. వాటిలో మనం గమనించినప్పుడు మీరు దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన జనాంగము, లేక పరిశుద్ధపరచబడిన జనాంగము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, ఈ మాటలన్నీ మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనలను తన కొరకు ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. ఒక గురి మనకు పెట్టి ఆయన ఈ భూమి మీద మనలో నిలబెట్టుకున్నాడు. కనుక దేవుని చేత ప్రతిష్ఠించబడిన మనము దేవుడు మనకిచ్చిన గురిలో ఎంతవరకు మనం ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం? మన గురి ఏమంటే లోకము చేత మనము ఆకర్షించబడాలి అంతే తప్ప మనము లోకము చేత ఆకర్షించబడకూడదు. లోకములో ఉన్నదంతా పాపమని పరిశుద్ధమైన యోహాను తన పత్రికలో వ్రాస్తున్నాడు. లోకాసు, నేత్రాస, శరీరాస, జీవపుడంబం, కానీ వాటి ద్వారా మనం ఆకర్షించబడకుండా మనం ఆకర్షించబడవలసింది ఏమంటే కేవలము లోకము చేత మనము ఆకర్షించబడాలి. అలా ఆకర్షించబడగలిగినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం, దేవుని చిత్తాన్ని మనం జరిగించిన వారు అవుతున్నాం. మనం చూసిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ అంటారు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి అన్నమాట అన్నాడు. మన చుట్టూ ఉన్న మనుషులు మనకు జీవితాలను గమనించినప్పుడు మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే మన అనుదిన జీవితంలో మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన కుటుంబ జీవితం ద్వారా, మన పనుల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలగడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకిచ్చిన ఆయన ఉద్దేశం ఏంటంటే మనము ఆయన మహిమకరంగా మనం ఉండాలి. ఈ మీ వెలుగును ప్రకాశింపనియండి అని అంటున్నాడు. సో మన చుట్టూ ఉన్న ప్రజల మధ్య వారికి ఒక మార్గదర్శకులుగా మనం ఉండాలి అనేది మన చెప్తున్నాడు. మన ఇట్టి బస్సులో కూడా మన గురి తప్పడానికి వెళ్ళి సైడ్ ట్రాక్ వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకని పౌలు తన విషయాల గురించి, తన విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడదు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసిన 13వ వచనంలో వెనుక ఉన్నవని మరిచి ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని పౌలు అంటున్నాడు. 14వ వచనంలో క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకు పరిగెడుతున్నాను అని అంటున్నాడు. సో పౌలు తను అనుకున్న గురిని, తను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ తను చూపిస్తున్నాడు. మరి దేవుడు మనకు పెట్టిన గురి విషయంలో, మనకిచ్చిన ఆ యొక్క గురిలో ఎంతవరకు మనం ఆ గురిని చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం? మన యొక్క మార్గంలో నుంచి మన ప్రక్కకు వెళ్లకుండా
క్రీస్తు ప్రభువును మనం చూపుకుంటూ వెళ్ళాలి. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలు ఉంటాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లు మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడు. అంత ఖచ్చితంగా మనం ఉండాలి అంటే, దేవుని యొక్క సహాయం మనకు ఉండాలంటే మనం క్రీస్తు ప్రభు యొక్క లేఖనాన్ని వాక్యాన్ని మనం చదవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూడగలిగినప్పుడు ఆ యొక్క ఆ గురిని మనం చూసుకుంటాం. ఆ గురిని చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ క్రింద వచనంలో అంటున్నాడు కదా, నేను ఆ గురి ఎద్దుకు వెళ్ళాలని అనుకున్న దేశంలో ఆ క్రీస్తు యేసునందు కలిగిన ఆ ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందవలనని గురి ఎద్దుకు పరిగెడుతున్నాను అంటున్నాడు. సో తన యొక్క ఆ గురి గురించి చేరుకోవడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి తను చేసే ప్రతీది కూడా తన చిత్తానుకు దేవునికి చిత్తానుకూలంగా దాన్ని మార్చుకుంటూ ఆ దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నక్షత్రము గురి తప్పలేదు, కానీ ఈ జ్ఞానులు గురి తప్పారు. యెరూషలేము రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, జ్ఞానులు కాబట్టి వాళ్ళకి మానవ జ్ఞానాన్ని వాళ్ళు అనుసరించి ఖచ్చితంగా రాజు అనుకున్నాడు, రాజు హేరోదు యొక్క ఇంటిలో ఉంటాడేమో అనుకుని వాళ్ళు వెళ్ళారు. వాస్తవానికి నక్షత్రాన్ని గమనించుంటే వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళకపోయేవారు. కానీ దేవుని యొక్క లేఖనము నెరవేరు రామాలో అంగలార్పు అనే ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనము నెరవేర్పు జరగాలంటే ఖచ్చితంగా ఒక జరగాలి అక్కడ. వాళ్ళు హేరు దగ్గరికి వెళ్ళాలి. ఆ హేరు దగ్గరికి వెళ్ళినప్పుడు లేఖనము నెరవేర్పు జరిగిన విషయాన్ని యూదులు కూడా గమనించాలి. ఆయన శాస్త్రులను పిలిపించాడు, శాస్త్రులతో మాట్లాడాడు, వాళ్ళందరూ లేఖనాలు పరిశీలించారు, మీకా గ్రంథంలోని మాటలు వాళ్ళు చూశారు. చూసి బెత్లెహేము ఎఫ్రాతాలో క్రీస్తు ప్రభు యొక్క జన్మము ఉన్నది కనుక ఆ చోటుకు మీరు వెళితే క్రీస్తుని ఒకవేళ మెస్సియాను మీరు చూడగలరు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన ఆ గైడెన్స్ బట్టి తిరిగి బయటకు వచ్చినప్పుడు బహుశా అప్పుడు వెతుకుంటారేమో ఆ నక్షత్రాన్ని. చాలాసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చిన మార్గంలో ప్రయాణించకుండా ఆ మార్గమును ప్రయాణిస్తూ మధ్యలో సొంత ఆలోచనలు కొనసాగాలని మనం చూస్తున్నాము. సొంత మార్గాలు మనం చూసుకోవడం ద్వారా దేవునికి ఉద్దేశాలను మనం సరిగా నెరవేర్చలేకపోతున్నాం. అందుకనే పౌలు ఈ గ్రంథకర్త హెబ్రీ గ్రంథకర్త వ్రాసిన ఆ గ్రంథంలో మనం గమనిస్తాం 12వ అధ్యాయములు మొదటి నుంచి 2 వచనాలు గమనిస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని మాట రాశాడు. అంటే మనం యేసును చూస్తూనే మన జీవితాన్ని కొనసాగించాలి. యేసు వైపు నడుస్తూ మన జీవితాన్ని మనం ఉండాలి. యేసుక్రీస్తు వైపు నడవకుండా చూడకుండా మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే దేవుడు ఆశించిన సేవ మనం చేయలేము, దేవుడు ఆశించిన క్రియలు మనలో ఉండవు. కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుని కొరకు ప్రకాశించాలి. ప్రకాశిస్తున్న మనము దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో నమ్మకత్వాన్ని చూపుతూ గురిని మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. దేవుడి యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చిన వాళ్ళతో మన గురి తప్పకుండా విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెడదామంటాడు. అంటే ఓపిక అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. లేఖనాల్లో చాలాసార్లు చూస్తుంటాం మనం. కనుక ఆ ఓపిక అనేది మనకున్నప్పుడు ఆ పందెపు రంగంలో పరిగెత్తడానికి యేసు వైపు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం అనుకున్న గురిని చేరడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు ఉద్దేశాలను మనం నెరవేర్చినప్పుడు మన గురి తప్పకుండా మన విశ్వాస జీవితంలో మనం స్థిరపడితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. మూడవది అది మనం జ్ఞాపించే క్రీస్తు ప్రభువుకు అది సేవ చేసింది. ఆ నక్షత్రము దేవుడు అప్పచెప్పిన పనిని ముగించింది. మనకి దేవుడు అప్పగించిన పని ఏమిటి? జ్ఞానులను జ్ఞానులను బెత్లెహేమునకు నడిపించడం నక్షత్రానికి ఇచ్చిన పని. మరి మనకు అప్పచెప్పిన పని ఏంటంటే ఈ భూమి మీద ఆయన సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలి, ఆయన సాక్షులుగా ఉండాలి అని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ భూమి మీద సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అని అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి గురించి మనం ఆలోచన చేస్తూ అది ప్రకటిస్తూ ప్రజలను దేవునికి ఆకర్షించబడేలాగున మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. దేవుడు ఏమైతే ఆశించాడో అది మన జీవితాల ద్వారా నెరవేర్చబడుతుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించిన బాధ్యత ఎందుకనంటే ఆయన రాకడకు లోకాన్ని మనం సిద్ధపరచాలి.
ఆయన రాకడకు లోకాన్ని సిద్ధపరిచినప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ క్రీస్తు ప్రభు గారి సువార్త అందరూ విన్న తర్వాత తీర్పు దినమున ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీ సువార్త నాకు వినబడలేదు అని అనడానికి వీలు లేదు. అందుచేత దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క రక్షణ సువార్త క్రైస్తవులుగా మనమందరము కూడా దానిని పాటించవలసిన బాధ్యత లేక ఆ పరిచర్య చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద అందుకనే పౌలు పేతురు రాసిన పత్రికల్లో పేతురు రాజులైన యాజక సమూహము దానిని మన సంఘ పేతురుడైన మార్టిన్ లూథర్ చెప్పే మాట ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడే అని అన్నాడు. కనుక మనమందరం కూడా యాజకులుగా చేయబడిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి బిడ్డలుగా పిలువబడుతున్న మనము మనకిచ్చే పనిలో ఎంతవరకు నమ్మకంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. ఈ భూమి మీద ఆ మిషన్ వర్క్ని దేవుడు మనకిచ్చాడు. క్రీస్తు యొక్క సువార్త మన ఇంటిలో వారికి మొదట ఎలా ప్రకటిస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడడం పరిచర్య అప్పగించడానికి ముందు మొదట మీరు యూదయాలో అని అన్నాడు. తర్వాత సమరియ అని అన్నాడు. ఆయన గలలియ అని అన్నాడు. ఆ తర్వాతే బోధిగంతాలకు అని అన్నాడు. కనుక క్రైస్తవుడుగా మొదట నీవు నీ ఇంటిని సరి చేసుకోవాలి. నీ ఇంటిని సరి చేసుకున్న తర్వాత నీ ఇంటి ప్రక్కవారి గురించి ఆలోచన చేయాలి. నీ ఇంటి ప్రక్కవారు లేక నీ బంధువుల గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఆ తర్వాత నీ స్నేహితుల గురించి ఆలోచన చేయాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి సువార్తను నువ్వు ప్రకటించాలి. నీవు నీ ఇంట్లో సాక్షిగా లేనప్పుడు, నీవు నీ ఇంటి వారి చుట్టూ సాక్షిగా నీ కుటుంబం లేనప్పుడు నువ్వెంత బోధ చేసినా అది ప్రయోజనకరం కాదు. నామకార్థము క్రైస్తవుడిగా ఉన్నామేమో కానీ క్రీస్తును ఎరిగిన బిడ్డగా మాత్రం నీ ఉండకపోతే దేవుని యొక్క రాజ్యంలో నీకు కూడా స్థానం ఉండకపోవచ్చు. క్రీస్తు ప్రభు జన్మించాడని చెప్తున్నాం, అని రక్షకుడిగా ఉదయించాడని చెప్తున్నాం, దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాం. నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఆ నరావతారిగా ఉన్న క్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్న వారమైతే, క్రీస్తు ప్రభు మనలో వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు కొరకు నక్షత్రం ఎలాగైతే ప్రకాశించిందో మనము కూడా అలాగ దేవుని కొరకు ప్రకాశించగలం. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు శ్రమల కాలంలో ఇంకా ఎక్కువగా దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించగలిగారు. ఆ రీతిగా ప్రకాశించబడ్డారు. వాళ్ళ శ్రమల ద్వారా ఎంతోమందిని ఆకర్షించుకున్నారు. కనుక మొదట మన క్రీస్తు ప్రభు కొరకు మనం ప్రకాశించబడాలి. దేవుని కొరకు ప్రకాశించబడిన మనము క్రీస్తు ప్రభు కొరకు స్థిరమైన మనస్సు కలిగి దేవుడు మనకు అప్పచెప్పిన ఆ పనిలో నమ్మకత్వాన్ని మనం చూపాలి. ఆ నమ్మకత్వాన్ని మనం చూపినప్పుడు నమ్మకత్వాన్ని, ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు కనుక, నమ్మకమైన దేవుడు కనుక, ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మనకు సహకారిగా ఉండి మన పరిచర్యను మన విశ్వాస జీవితాన్ని ముందుకు సులువుగా సాగించడానికి సహాయం చేస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. యెహోషువా అంటున్నాడు, ఆయన నేను విడవను ఎడబాయను అన్నాడు. కనుక మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. కాబట్టి మనకు అప్పచెప్పిన పనిలో మన గురి తప్పకుండా ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు మనకిచ్చిన బాధ్యతలో మనం నమ్మకంగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఆయన పరిచర్య మనం చివరిదాకా కడమట్టుదాకా మనం సాగించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంతవరకు మనము దేవుని శిష్యులుగా పిలువబడుతున్నాం, ఎంతమందిని శిష్యులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. శిష్యులుగా మార్చాలంటే మొదట నీవు నేను ఆయన శిష్యరికంలో మనం చేయగలిగితే, క్రీస్తు యొక్క ప్రేమలో మనం ఉన్నప్పుడు ఇతరులకు మాదిరికరంగా మనం ఉండగలిగితే ఆయన శిష్యులుగా చేయడానికి అవకాశం ఉంది. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మనకిచ్చిన ఈ మరి యొక్క క్రిస్మస్ పండుగను బట్టి మన దేవుని స్తుతులు చెల్లిస్తూ ఈ క్రీస్తు ప్రభుకి జన్మదినాన్ని బట్టి మన జీవితాల్లో క్రీస్తు ఉదయించినట్లుగా మనం ఆయన స్వీకరించి ఆయన ఈ లోకంలో ఆయన సాక్షులుగా ఉంటూ ఆయన ప్రకాశవంతమైన జీవితాన్ని మన లోకాన్ని చూపుతూ దేవుడు మనకిచ్చిన బాధ్యతలో నమ్మకంగా ఉండాలని ప్రభు తన కృపను మన దయచేయునుగాక. ఆమేన్. కృపగల మా తండ్రి, ప్రేమగల మా దేవ, మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి ప్రభు మా జీవితాల్లో నువ్వు మాకు అనుగ్రహించిన ఈ క్రిస్మస్ వేడుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధించినప్పుడు ప్రభు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి. ప్రభు ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభు నీ యొక్క బిడ్డలుగా మేము మా జీవితాలను నీకు సమర్పించుకొని ప్రభు ఆ నక్షత్రం వలె మేము ప్రకాశించినట్లుగా గురి తప్పకుండా ప్రభు ఈ లోకంలో మేము జీవించినట్లుగా నువ్వు మాకు అప్పచెప్పిన ఈ పనిలో సేవ జరిగించే విషయంలో నమ్మకంగా పనిచేయడానికి సహాయం దయచేయండి. మా కుటుంబాలను, మా సంఘాలను, విశ్వాసులందరినీ దీవించి ప్రభు మీరు మహిమ పొందమని
నీ రాకడకు సిద్ధపరచమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు అరుడుకు చెలాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడని సంరక్షించును గాక. ఆమేన్.